తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారాయి అలాంటి వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ఒకటి ఇక్కడ ఎలాగైనా బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తుంటే కారుకి మరోసారి చెక్ పెట్టాలని ఈటలా చూస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతుంది తాజాగా ఆ వెతుకులాటలకి ముగింపు పలుకుతూ ప్రజా బలం సామాజిక సేవ దృక్పథం వెండుగా ఉన్న అభ్యర్థి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించింది అటు బిజెపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు ఈ క్రమంలోనే వీరిని ఢీకొట్టడానికి కాంగ్రెస్ పదునైన అస్త్రాన్ని సిద్ధం చేస్తుంది ఇప్పటికే వివాదాలని తన అలవాటుగా మార్చుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకత పెరిగిపోయింది కౌశిక్ గతంలో గవర్నర్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారులపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇలా వరుస వివాదాలలో కూరుకుపోయారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి వేటలో పడింది నియోజకవర్గానికి సుపరిచితుడైన పాడి ఉదయానందరెడ్డి వైపు కాంగ్రెస్ చూస్తోంది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి లక్షల పేద ప్రజలకు టీవీ ఇంటర్నెట్ ద్వారా విద్యా సదుపాయాలను అందించిన విశిష్ట వ్యక్తిత్వం ఉదయ్ నందన్ రెడ్డి సొంతం వేనవంక గ్రామాన్ని ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దిన పాడి సుధాకర్ రెడ్డి మనవడే ఈ ఉదయ్ నందన్ రెడ్డి వేనవంక గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలలో వెలుగులు నింపడానికి విద్యుత్ సదుపాయాన్ని కూడా అందించిన చరిత్ర వీరి సొంతం వేనవంక గ్రామంలో పశు వైద్యశాల పోస్ట్ ఆఫీస్ టెలిగ్రామ్ టెలిఫోన్ సదుపాయాలను కూడా అందించారు అంతేకాకుండా అనేక మంది పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు వసతి గృహ సదుపాయాలను కూడా సమకూర్చారు ఇక తాత సుధాకర్ రెడ్డి స్ఫూర్తితో ఎటువంటి రాజకీయ పదవులు లేకుండానే ప్రజలకు నిత్యం సేవలు చేస్తున్న రెడ్డి నియోజకవర్గంలో దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు నెల నెల స్కాలర్షిప్స్ ఇస్తున్నారు తన రైతు బంధు డబ్బులతో మెడిసిన్ విద్యార్థిని చదివిస్తున్నారు వేనవంకలో ఎంఆర్ఓ ఎంపీడీఓ సమ్మక్క సారలమ్మ జాతరకు తమ భూములను సైతం దానం ఇవ్వడం జరిగింది అలాగే వేనవంక మండల కేంద్రంలో సాఫ్ట్వేర్ ఆఫీస్ ను స్టార్ట్ చేసి నేరుగా వంద మంది విద్యార్థులకు ఉపాధిని కల్పిస్తున్నారు హైదరాబాద్ లో ఉన్న యుప్ టీవీ కంపెనీలో వెయ్యి మందికి ఉపాధిని కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ఎటువంటి పదవి లేకుండానే నిత్యం ప్రజలకు సేవలు చేస్తున్న ఉదయానంద రెడ్డి రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు మా పార్టీలోకి రండి మేము టికెట్ ఇస్తాం అని స్వాగతిస్తున్నాయి అంటే నందన్ రెడ్డి సేవా భావాన్ని అర్థం చేసుకోవచ్చు పలు రాజకీయ పార్టీలు తనను సంప్రదించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే కొందరు చిల్లర రాజకీయ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో తమ తాత పాడి సుధాకర్ రెడ్డి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పనిలో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వ్యక్తులను నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలకు రెడ్డి విజ్ఞప్తి చేశారు మృదు స్వభావి ఉన్నత విద్యావంతుడు సౌమ్యుడు సేవాగుణం కలిగిన వ్యక్తి పాడి ఉదయానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నట్లయితే బీఆర్ఎస్ బిజెపి పార్టీలకు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటుందని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ నీతివంతమైన పాలన ఉండాలంటే నీతివంతమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సామెత ఎప్పటికి చెబుతాడు అది ఏంటిదంటే దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండితే వస్తాయా ఇప్పుడు అదే నానుడి హుజురాబాద్ ప్రజల్లో మొదలైంది ఏంటంటే దొంగలకు చేటర్లకు లోఫర్లకు ఓటు వేసి మంచి పాలన కోరుకోవడం కూడా ప్రజల తప్పే కాబట్టి ప్రజలారా ఆలోచించి రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే హుజురాబాద్ రూపురేఖలు మారడం ఖాయమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు